హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ సభలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి చేర్చి సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టి కుసుమ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సభలను ఇవాళ రేపు గచ్చిబౌలిలోని నవోటెల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సభలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పెట్టుబడులపై జరిగే సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పాల్గొనున్నారు. రేపు వ్యవసాయ రంగం ముగింపు సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం, విశేష సేవలు అందించిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు చేపడతారు. కమ్మ మహాసభ ద్వారా కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలివస్తున్నారు. భవిష్యత్ లక్ష్యాలతో ఈ తొలి మహాసభలో మేతో సంపద పరస్పర మార్పిడి, కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్ను తీర్చిదిద్దేలా యువతకు చేయుత, రాజకీయ సాధికారత, వ్యవసాయానికి తోడ్పాటు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేయడం వంటి వాటిపై చర్చిస్తారని కుసుమ కుమార్ పేర్కొన్నారు. ఈ కమ్మ సభలకు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ ప్రసన్న, ప్రపంచ కమ్మ మహాసభలకు హైదరాబాద్ వేదిక అయింది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 20-21 తేదీలలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమ కుమార్ చెప్పడం జరిగింది. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడము, విశేష సేవలు అందించిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటుగా ఇతర వర్గీయులకు చేతినిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేశారు. కమ్మ మహాసభ ద్వారా కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ మహాసభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ సభకు ఈ రోజు తొలి రోజు అంటే సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని చెప్పేసి కూడా జట్టి కుసుమ కుమార్ చెప్పడం జరిగింది. ఈ సభలో విశిష్ట అతిథులు అంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మిగిలిన ఇతర కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వివిధ దేశాల్లో స్థిరపడిన వారందరూ కూడా వస్తున్నారని చెప్పేసి కూడా జట్టి కుసుమ కుమార్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. సో 2 రోజుల పాటు జరగనున్న ఈ కమ్మ మహాసభలకు సంబంధించి భారతదేశ జనాభాలో 1.5% ఉన్నామని, ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల పైగా కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్య అభివృద్ధి, రైతులకు ఆసరా, ఇతర సామాజిక వర్గీయులకు చేయూతనందించడము, విశేష సేవలు ఇచ్చిన వారిని గుర్తించి వారిని సత్కరించుకోవడం వంటి లక్ష్యాలతో తమ సంస్థ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పనిచేస్తుందని కుసుమ కుమార్ చెప్పడం జరిగింది. ఈ సభలో సంస్థ భవిష్యత్తు లక్ష్యాలను ఖరారు చేయడంతో పాటుగా అతిథుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పారు. భవిష్యత్తు లక్ష్యాలతో ఈ తొలి మహాసభ మేధో సంపద పరస్పర మార్పిడి, కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించినట్లుగా కూడా ఆయన అడగడం జరిగింది. కాసేపట్లో ఈ కమ్మ సభను అధికారికంగా ప్రారంభించబోతున్నారు. సో ఇక ఇప్పుడు ప్రజాభవన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతికి రాగానే కమ్మ మొదటి మహాసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సైదులు.